హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే, మనకు చాలామంది కమెంట్ బాక్స్లో అడుగుతున్నారు, అంటే వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలి, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అయ్యేది ఉంటుంది అనేది దానిపైన అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది. సో ప్రెగ్నెంట్ లేడీస్ అనేది కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిందే. ఎందుకోసమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షాకాలంలో చల్లగా ఉండేసరికి ఏంటంటే నీళ్ళు తాగడం తగ్గిస్తారు. సో అలా కాకుండా వెల్ హైడ్రేటెడ్, అంటే అట్లీస్ట్ మినిమం 4 to 5 liters ఆఫ్ లిక్విడ్స్ అంటాం, ఐదర్ వాటర్ కానీ లేకపోతే కొబ్బరి బొండాలు, మజ్జిగ, ఫ్రూట్ జ్యూసెస్, లేదంటే బార్లీ వాటరు, లేదంటే సూప్స్, అట్లాంటివి అన్నీ కూడా అంటే లిక్విడ్స్ అంతా కూడా కలుపుకొని అట్లీస్ట్ మినిమం 4 to 5 liters తీసుకోవాల్సిందే. బికాజ్ నీళ్ళు సరిగా తీసుకోకపోతే ఏమవుతుంది అంటే, మనకు ఆటోమేటిక్గా హెడ్ఏక్ కానీ, గిడినెస్, బీపీ డౌన్ అవ్వడము, అండ్ ఒక్కొక్కసారి యూరిన్లో ఇన్ఫెక్షన్స్ రావడము, అండ్ మన కుమ్మినీరు తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లైక్ అడిక్వేట్ హైడ్రేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈట్ హెల్దీ డైట్ అంటాం, అంటే మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్టప్ అయ్యేటట్టుగా విటమిన్ సి ఫ్రూట్స్, ఎస్పెషలీ సంత్రా జ్యూస్ కానీ, మొసంబి జ్యూస్, లేదంటే నిమ్మరసము, లేదంటే కివీ ఫ్రూట్స్, టమాటో జ్యూస్, ఇవన్నీ రెగ్యులర్గా తీసుకోండి అంటాం. సో దట్ అదేంటంటే మన ఇమ్యూనిటీ కొంచెం బూస్టప్ అవుతుంది. అండ్ మీన్ వైల్ హనీ, తేనె కూడా ఎక్కువగా తీసుకోండి అని చెప్తాం, ఇమ్యూనిటీ బూస్టర్ లాగా. థర్డ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజెస్, అంటే మనకిప్పుడు వర్షాకాలంలో బయటికి వెళ్ళి వాకింగ్ అదంతా చేయాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ ఇంట్లో ఏంటంటే అట్లీస్ట్ రెగ్యులర్ వాక్, అంటే ఫుడ్ తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక 10 to 15 minutes వాక్ చేయడము, అండ్ యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అండ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్, అంటే మనము బయట మ్యాక్సిమం తినడం అనేది అవాయిడ్ చేయడం బెటర్. అంటే చాలామంది పానీపూరి అని, రగడాస్, ఈ చాట్ ఐటమ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, బట్ ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ఈ వర్షాకాలంలో అవుట్ సైడ్ ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. అండ్ తాగే నీళ్ళు కూడా కొంచెం గోరువెచ్చ నీళ్ళు తీసుకోవడం బెటర్, బికాస్ అండ్ వర్షంలో తడవడం అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ ఏదైనా ఈ వర్షాకాలంలో బయటికి వెళ్లాల్సి వచ్చింది, అంటే లైక్ డాక్టర్ గారి దగ్గర చెకప్స్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా మీరు ఆల్వేస్ క్యారీ అన్ అంబ్రిల్లాని తీసుకెళ్లడం బెటర్. అండ్ ఒకవేళ పొరపాటున తడిచినా కానీ ఇంటికి రాగానే వెంటనే క్లోత్స్ మార్చేసుకొని స్టీమ్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ ఏదైనా కొంచెం గోరువెచ్చగా తీసుకోవడం బెటర్. అండ్ కొన్ని వెజిటేబుల్స్ అనేది అవాయిడ్ చేయమంటాం, ఎస్పెషల్లీ క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రింజాల్, బ్రోకోలీ, అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అంటే మనకు ఆకుకూరలు ఇట్లాంటివి ఏంటంటే వర్షాకాలంలో కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకోసం అంటే అవన్నీ నేలపైన పెరిగేటివి కాబట్టి బ్యాక్టీరియా కానీ, జర్మ్స్ కానీ అవి వర్షాకాలంలో ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయమంటాం, బట్ ఒకవేళ తీసుకోవాలనుకున్నా కానీ మనకిప్పుడు జర్మిసైడల్ లిక్విడ్స్ వస్తున్నాయి, అవి ఏంటంటే ఈ కూరగాయలన్నీ కూడా కొంచెం కట్ చేసి ఆ లిక్విడ్లో కొంచెం అట్లీస్ట్ 10 to 15 minutes నానబెట్టండి అంటాం, లేదంటే వెనిగర్ విత్ సాల్ట్, గోరువెచ్చనీళ్ళలో వెనిగర్ సాల్ట్ యాడ్ చేసి ఈ బ్రోకోలీ కానీ, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం నానపెడితే దానిపైన ఉన్న జర్మ్స్, బ్యాక్టీరియా కానీ, గుడ్లు కానీ అవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. అండ్ ప్రాపర్లీ కుక్డ్, అంటే కొంచెం మంచిగా స్టీమ్ బాయిల్డ్ ఆర్ వెల్ కుక్డ్ ఫుడ్ తీసుకోండి అని చెప్తాం. అండ్ నాన్ వెజ్లో కూడా ప్రాపర్గా, అంటే ఎప్పుడు ప్రిపేర్ చేసినప్పుడు ఫ్రెష్గా తీసుకోండి అని చెప్తాం వర్షాకాలంలో, లేదు అని అంటే వాళ్ళకు వామిటింగ్స్ కానీ, లూజ్ మోషన్స్, అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, వర్షాకాలంలో చాలామంది అంటే వేడివేడిగా పకోడీలు, బజ్జీలు, బోండాలు తిందాం అనుకుంటారు, ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, బట్ నాట్ రెగ్యులర్లీ, బికాస్ ప్రెగ్నెన్సీలో కూడా మ్యాక్సిమం ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయమంటాము. అండ్ బికాస్ దానివల్ల ఏంటంటే ఇండైజెషన్, ఫుడ్ అరగకపోవడము, వామిటింగ్స్ అవ్వడము, డిహైడ్రేషన్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా కామన్. అండ్ ఇంకోటి ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా కామన్, బికాస్ నీళ్ళు తాగడం తగ్గిస్తారు కాబట్టి. సో అందుకనే అంటే వెల్ హైడ్రేటెడ్గా ఉండడం బెటర్ ఆప్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు ఇన్ కేస్ ఫీవర్ కానీ లేకపోతే సివియర్ హెడ్ఏక్, వామిటింగ్స్ అట్లా అవుతున్నాయి అంటే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అమ్మంటాం, బికాస్ ఈ సీజన్లో ఏంటంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది వెరీ కామన్. అందులో ఏంటంటే పేషెంట్స్కి లైక్ వామిటింగ్, హెడ్ఏక్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి, లూజ్ మోషన్స్ అవుతుంటాయి, పొట్టులో నొప్పి వస్తూ లూజ్ మోషన్స్ అవుతుంటాయి. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, వర్షాకాలంలో మనకు మస్కిటోస్, అంటే ఇది మస్కిటోస్ బ్రీడింగ్ సీజన్, సో దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మస్కిటో నెట్ వాడడము, లేదు అని అంటే మస్కిటో రెపలెంట్స్ వాడుకోవడము, అండ్ ఇది బెటర్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే లైక్ కొన్ని కాయిల్స్ వస్తాయి, కొన్ని పేపర్స్ వస్తాయి మస్కిటోస్ కోసం అన్నట్టుగా, అంటే అట్లాంటివి మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందుకోసం అంటే ఆ పొగ మీరు ఇన్హేల్ చేసినప్పుడు మీకు అలర్జిక్ రియాక్షన్స్, ఇన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ బేబీకి కూడా
ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా కాయిల్స్ కానీ మస్కిటో పేపర్స్ అని ఉంటాయి, అట్లాంటివి మాత్రం అవాయిడ్ చేయాలి. ఐదర్ యూ కెన్ యూస్ మస్కిటో నెట్స్ వాడుకోవచ్చు, లేదంటే యాంటీ రెపిలెంట్ క్రీమ్స్ అనేది వాడుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మన చుట్టూరును ఉన్న ప్రదేశం కూడా క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి. బికాజ్ స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడైనా ఇప్పుడు పాత పాట్స్లలో నీరుండిపోవడము, లేదు టైర్స్లలో నీరుండిపోవడం అలా ఉంటాయి. అది ఉన్నప్పుడు కూడా అక్కడ మస్కిటోస్ బ్రీడింగ్ అన్నట్టు, అంటే మస్కిటోస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి స్టాగ్నెంట్ వాటర్ అట్లా ఉన్నా కానీ మనం క్లియర్ అవుట్ చేసుకోవాలి. అండ్ మన చుట్టూరు సరౌండింగ్ ప్రదేశాలు ఏంటంటే డిసిన్ఫెక్టెంట్ చేసుకోవాలి వర్షాకాలంలో, సో దట్ వేరేవి అంటే ఎస్పెషలీ మస్కిటోస్ కానీ వేరేవి అవి జర్మ్స్ అవన్నీ రాకుండా కూడా మనకు హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి అంటే ఈ జాగ్రత్తలు మనం వర్షాకాలంలో తీసుకుంటే మనకు మనం సేఫ్గా ఉండగలుగుతాం. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ కీప్ యువర్ బేబీ ఆల్సో సేఫ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.